మీటీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం. వైఎస్ఆర్ జిల్లా రాజంపేట నియోజకవర్గం సిద్ధవట మండలం ఫీల్డ్ అసిస్టెంట్ పై చర్యలు తీసుకోండి. అలాగే మండల అభివృద్ధి అధికారి జవహర్ బాబుకు ఫిర్యాదు చేశారు ఉపాధి హామీ కూలీలు. సిద్ధవట మండలం మాదవరం 1 మేజర్ గ్రామ పంచాయతీ ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ రాజేష్ అనే ఉద్యోగిపై ఆ ప్రాంత ఉపాధి హామీ కూలీలు సోమవారం మండల అభివృద్ధి అధికారి జవహర్ బాబుకు వినతి పత్రం సమర్పించి నినాదాలు చేశారు. ఫీల్డ్ అసిస్టెంట్ రాజేష్ ఉపాధి హామీ పనులు కల్పించడం లేదని, ప్రతిదానికి డబ్బులు అడుగుతున్నారని, పనులు జరిగిన ప్రదేశాలు తనిఖీ చేసి సమగ్ర విచారణ జరపాలని వినతి పత్రం సమర్పించారు. మండల అభివృద్ధి అధికారి జవహర్ బాబు మాట్లాడుతూ ఫీల్డ్ అసిస్టెంట్ రాజేష్ పై గ్రామస్తులు ఫిర్యాదు చేశారని, డబ్బులు కూడా డిమాండ్ చేసినట్లుగా మా దృష్టికి తీసుకువచ్చారని, దీనిపై సమగ్ర విచారణ చేయాలని ఉపాధి హామీ ఏపీఓకు ఆదేశించినట్లుగా తెలియజేశారు. ఎవరు పేరు చాలా పనులు చెబితే లెక్క తెలుసుకుని తెప్పించుకుంటాను. మేము ఈ పక్కలంగా కష్టపడుతుంటే మూడు పొట్ల చిన్న కూలి లేదు మాకు. ఆ ఫీల్డ్ అవసరం మేము కరువు పని కోసం వచ్చినాం. మా కరువు పని ఫీల్డ్ ఆఫీసర్ మాకు అన్యాయం చేస్తున్నాడు, మాకు మోసం చేస్తున్నాడు. మాకు ఆ ఫీల్డ్ ఆఫీసర్ అవసరం ఎందుకంటే ఇప్పుడు మాకు ఫీల్డ్ ఆఫీసర్గా ఉండేది పొన్న రాజా ఉండడం మాకు. మేము ఏ రోజు అక్కడ చేసిన సంవత్సరం ఈ ఆఫీస్కి అడిగి రాను, వీళ్ళు మాట్లాడను, మళ్ళీ మేము పాను ఓడిపోయి ఎవరి కాళ్ళు గడుగులు పట్టుకోను, మళ్ళీ పనులు దూరుకోను. మాకు పనికి పోయిన వాళ్ళకి మేము ఏదైనా గట్టిగా మాట్లాడితే, మేము గట్టిగా మాట్లాడి ఏది అంటే కదా 2 వారాలు 3 వారాలు పనిలే, మీకు పని లేదని ఆఫీస్ చేపించడం. ఏమంటే 2 వారాలు ఇళ్ళ కనుకోండి, మళ్ళీ చేతులు పోండి మిమ్మల్ని అంటాడు. అంత పవర్ అంతా ఎవరికి గవర్నమెంట్కి లేకుండా ఫీల్డ్ ఆఫీసర్ అక్కడికే ఇచ్చేసిండ్రు పౌరు. మాకెవరికి లేదు. మేము పనులు చేస్తే ఎవరి పేరు సరే పనులు చెప్తే లెక్క తెలుసుకుని తెప్పించుకుంటాం. మేము ఈ ప్రకారంగా కష్టపడుతుంటే మూడు పొట్ల చిన్న కూలి.